Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హఠాత్తుగా మాట మార్చేసిన జేపీ చంద్రబాబుకు మరో ఫ్రెండ్ దొరికినట్లే. లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ పూర్తిస్థాయి రాజకీయ నేత కాదు. మేధావి వర్గం నుండి రాజకీయాల్లోకి దూకిన ఐఏఎస్ అధికారి కాబట్టి జేపీ మాటలకు అభిప్రాయాలకు జనాల్లో విలువ ఉంటుంది. మిగిలిన రాజకీయ నేతల్లా ఆయన కూడా అవసరార్థం మాటలు మారుస్తారని, అభిప్రాయాలు మార్చుకుంటారని ఎవరూ ఊహించలేదు. కానీ ఇప్పుడు జేపీ చేసిందిదే. ఇంతకాలం చెప్పిన దానికి ఇప్పుడు పరస్పర విరుద్ధంగా మాట్లాడడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే, పార్టీ సమావేశంలో జేపీ మాట్లాడుతూ అమరావతి కేంద్రంగానే మొత్తం అభివృద్ధి అంతా జరగాలన్నారు. సంక్షేమ పథకాలతో రాష్ట్రం మరో శ్రీలంకలాగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఇదే జేపీ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్టే కరెక్ట్ అన్నారు. సంక్షేమ పథకాల అమలును ఎన్నోసార్లు మెచ్చుకున్నారు. రాజధాని ఎక్కడ పెట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వం హక్కు అని చెప్పారు. విద్య వైద్య రంగాలకు జగన్ ప్రభుత్వం బాగా ఇంపార్టెన్స్ ఇస్తోందని కితాబిచ్చారు. గతంలో జేపీ అభిప్రాయాలను యూట్యూబ్లో ఇంతకాలంగా మాట్లాడుతున్న దానికి హఠాత్తుగా ఇప్పుడు మాట్లాడిన దానికి ఏమన్నా పొంతనుందా? జేపీ లాంటి మనిషి కూడా ఫక్త్ రాజకీయ నేతగానే ఎందుకు నాలుక మడతేశారు? ఎందుకంటే క్విడ్ ప్రోకో జరిగినట్లు అనుమానంగా ఉంది. క్విడ్ ప్రోకో అంటే నీకిది నాకది అని ఒప్పందం చేసుకోవడమే. ఇప్పుడు జేపీ అర్జెంటుగా పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించడం చాలా అవసరమని సమావేశం తీర్మానించింది. జేపీ పార్లమెంట్లో లేకపోతే ఏపీ అంధకారమైపోవడం ఖాయమన్నట్లుగా మాట్లాడుతున్నారు. లోక్సత్తా తరఫున పోటీ చేస్తే జేపీ గెలుపు కాదు కదా, కనీసం డిపాజిట్లు కూడా రావు. అందుకనే రాబోయే ఎన్నికలలో టీడీపీ లేదా జనసేన మద్దతుతో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లున్నారు. ఆ రెండు పార్టీల మద్దతు కావాలంటే ఖచ్చితంగా జగన్ను వ్యతిరేకించాల్సిందే కదా. అందుకనే ఇంతకాలం చంద్రబాబు పవన్ అభిప్రాయాలతో విభేదిస్తున్న జేపీ ఒక్కసారిగా వాళ్లతో గొంతు కలిపారు. చూస్తుంటే ఎంపీగా గెలవడం కోసమే ఆ రెండు పార్టీలతో జేపీ క్విడ్ ప్రోకో చేసుకున్నట్లుంది.